సైట్ న్యూస్ భూగోళం భస్మమయ్యే టైం దగ్గర పడుతుందా అందుకే అమెరికా వణికిపోతోందా ప్రపంచ పెద్దన్న ఇంతగా వణికిపోతుందంటే ఇంతకు ఏం జరగబోతోంది అమెరికా వణికిపోతుందంటే మరి రష్యా చైనా భారత్ పరిస్థితి ఏంటి భూమండలం వినాశనం ఎలా జరగబోతోంది ఆ రోజు ఎప్పుడు తెలియాలంటే ఈ స్టోరీ చూడండి సుత్తి లేకుండా లేట్ చేయకుండా డైరెక్ట్ గా విషయం చెప్పేస్తున్నా ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సామరస్య ఫుల్స్టాప్ పడకపోతే ప్రపంచ యుద్ధానికి దారితీసి అది కూడా ముదిరి అణ్వస్త్ర దాడులకు దారితీసే ప్రమాదం మెడపై కత్తిలా వేలాడుతోంది అణ్వస్త్ర దేశాలన్నీ ఎవరంతట వాళ్లు సీక్రెట్ గా అణ్వాయుధాలు పెంచేసుకుంటున్నాయట ఇదే విషయాన్ని హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక బయటపెట్టింది సిప్రి అని పిలువబడే ఈ సంస్థ ఇచ్చిన నివేదికను చూసి అగ్రరాజ్యం అమెరికా నూట పది డిగ్రీల జ్వరం వచ్చినట్లు వణికిపోతోంది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సిప్రి వెల్లడించిన నివేదిక అమెరికానే కాదు మొత్తం ప్రపంచ కలకలం సృష్టిస్తోంది ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో జరుగుతున్న విధ్వంసం లక్షలాది మంది రక్తం చిందిస్తున్న ఘటనలు ప్రపంచ దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎలా ముగియబోతోందో అంతు చిక్కడం లేదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వైపే చూస్తున్నాయి రష్యా మొండిగా యుద్ధం కొనసాగిస్తుండడం రోజూ చూస్తున్నాం వింటున్నాం యుద్ధం ముగింపుకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి రోజుకో సీక్రెట్ ప్లేస్ లో దాక్కుంటున్నాడని దేశం విడిచి రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని రేపో మాపో యుద్ధం ముగియబోతున్నట్లు హడావిడి చేసిన వాళ్లంతా భీభత్సంగా కొనసాగుతున్న యుద్ధాన్ని చూసి హడలిపోతున్నారు ఇంతవరకు డిఫెన్స్ చేసుకుంటూ వస్తున్న ఉక్రెయిన్కు అండగా డైరెక్ట్ గా అమెరికానే రంగంలోకి దిగినట్లు వార్తలొస్తున్నాయి రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ల దాడి సంచలనం సృష్టించింది రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ల దాడి సంచలనం సృష్టించింది అది ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు తమ దేశంపై అమెరికానే డైరెక్టుగా బాంబులేయిస్తోందని మండిపడుతున్న రష్యా ఉక్రెయిన్పై బాంబుల వర్షాన్ని మరింత తీవ్రం చేస్తోంది తన దేశం సైనికులు ముందుకెళ్లలేకపోతున్న చోట్ల కిరాయి సైన్యాన్ని పంపుతూ ఉక్రెయిన్ దేశాన్ని మింగేయబోతున్నట్లు పిచ్చి పిచ్చిగా బాంబు దాడులతో మరింత రెచ్చిపోతోంది రష్యా బాంబుల వర్షానికి ఉక్రెయిన్ దేశంలోని అనేక పల్లెలు పట్టణాలు శ్మశానాల్లో మారిపోతున్నాయి భవనాలన్నీ కూలిపోయి రోడ్లు బ్రిడ్జులన్నీ నాశనమై శిథిలమవుతున్నాయి ఒకవేళ యుద్ధం ముగిసినా ఊళ్లకు ఊళ్లను పునర్నిర్మించడం ఇప్పట్లో అసాధ్యంగానే కనిపిస్తోందంటే ఎంత దారుణంగా ఉందో మాటల్లో చెప్పడం వర్ణించడం కష్టం ఉక్రెయిన్ కొరకరాని కొయ్యేలా మారుతున్న కొద్దీ రష్యా మరింత మొండిగా యుద్ధం కొనసాగిస్తోంది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఎలా పడుతుందో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది సీన్ కట్ చేస్తే రష్యా బాటలో చైనా తన పొరుగున ఉన్న తైవాన్ను ఆక్రమించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న డ్రాగన్ కంట్రీ తైవాన్ పై యుద్ధానికి దిగబోతున్నట్లు నెల రోజుల క్రితం హడావిడి చేసింది సరిహద్దులో సైనిక విన్యాసాలు హద్దులు దాటాయి అంతర్జాతీయ సరిహద్దులను విచ్చలవిడిగా అతిక్రమించి బాంబుల వర్షం కురిపించబోతున్నట్లు భయాందోళనకు గురిచేసింది దెబ్బకు అమెరికా కూడా తన యుద్ధ విమానాలను రెడీ చేసుకుని చైనాపై గురిపెట్టడమే కాదు పొరుగున ఉన్న భారత్ సాయం కోరి అప్రమత్తం చేసింది తైవాన్ తోనే కాదు భారత్ తో కూడా డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటుండడం తరచు భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వస్తున్న ఘటనలు మన దేశానికి కూడా తలనొప్పిగా మారడంతో అమెరికా ప్రపోజల్ కు భారత్ వెంటనే తలవు పేసినట్లు కనిపిస్తోంది ఎందుకంటే గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్ సీరియస్ అయినా డ్రాగన్ కంట్రీ కాస్త వెనకడుగు వేసినట్లే వేసి మళ్లీ కవ్విస్తోంది సరిహద్దుల వెంట కొత్త కొత్త గ్రామాలు నిర్మించుకుంటూ భారత్ కు సవాల్ విసురుతోంది చైనా దురాక్రమణలు గిల్లి కజాలు భారత్ కు కూడా చికాకు పెడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసే విషయంలో కఠిన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించింది పొరుగున ఉన్న దాయాది పాకిస్తాన్లోని అంతర్యుద్ధ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి దివాళ అంచనా కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ నిత్యం కలహాలతో కల్లోలంగా మారింది దేశంలోని పౌరుల్లో అసంతృప్తిని ఇమ్రాన్ ఖాన్ ఎగదోస్తున్న కొద్దీ పాక్ ప్రభుత్వానికి వారి ఆర్మీకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు భారత్ను ద్వేషించి భారత్లో దాడులకు పాల్పడిన పాక్ పౌరులు రూట్ మార్చి సొంత ప్రభుత్వంపైనే ఎదురు తిరగబడుతున్నారు చివరకు సైన్యాన్ని కూడా లెక్క చేయకుండా దాడులకు పాల్పడి తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు ప్రజల్లోని ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్ ఎలాంటి దారుణాలకు తెగబడుతుందోనన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి సైన్యానికి ఉన్న ఏకైక ఆప్షన్ ప్రజలను శాంతింపజేయాలి ఒకవైపు విపరీతంగా పెరిగిన ధరలతో లక్షలాది మంది తిండికి నోచుకోలేని దరిద్రంలోకి కూరుకుపోతుంటే వారిని చల్లార్చాలంటే ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది సైన్యానికి ఉద్యోగులకు ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం ఒకటే మార్గంలా కనిపిస్తోంది పాక్లో అల్లకల్లోల పరిస్థితులు సద్దుమణగాలంటే ఏదైనా అనుకోని ఊహించని దాడులు జరగాలి ఆర్థికంగా అంత శక్తి పాక్కు లేదు ఒకవేళ కశ్మీర్లో హిమాలయాల్లో ఏదైనా భారీ విధ్వంసానికి దిగడం ద్వారా తాత్కాలికంగా పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసినా వర్కౌట్ అవుతుందా అన్న అనుమానం వెంటాడుతోంది కాదు కూడదు అంటే అణ్వాయుధాలను ఇతర దేశాలకు తాకటు పెట్టడమో లేదా అమ్మాయడమో చేస్తే ఊహించడానికే భయం వేస్తోంది పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకుని పిచ్చి పిచ్చిగా ఇష్టానుసారం నియంత్రణలా పాలించుకుంటుండడం తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లకు అప్పగించి పలాయనం చితగించిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ను కూడా వదిలేస్తుందా అదే జరిగితే చైనా కూడా తైవాన్పై యుద్దం ప్రకటించే అవకాశం లేకపోలేదు లేదు ఉక్రెయిన్కు అండగా పోరాడాలంటే అమెరికా ఖజానాకు గుదిబండ మరేం చేయాలి ఉక్రెయిన్ కొరకరాని కొయ్యేలా విసిగించిన కొద్దీ రష్యా సహనం కోల్పోయి అణుబాంబుకు దిగే ప్రమాదం లేకపోలేదు ఇదే విషయాన్ని పుతిన్ పలుమార్లు బహిరంగంగా ప్రకటిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నాడు మరోవైపు దివాళ అంచన ఉన్న పాకిస్తాన్ కూడా తన దగ్గరున్న అణ్వాస్త్రాలను ఏ అంతర్జాతీయ తీవ్రవాదులకో లేదా అంతర్యుద్ధం అంచన ఉన్న సూడాన్ లాంటి దేశానికి అమ్ముకుంటే అణ్వస్త్రం కాస్త పిచ్చోడి చేతిలో రాయిగా మారే ప్రమాదం పొంచి ఉంది లేట్ చేయకుండా కు వద్దాం ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో అన్ని దేశాలు భారీ ఎత్తున అణువస్త్రాలను పెంచుకున్నట్లు హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బయటపెట్టిన నివేదిక ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టిస్తోంది నిజానికి కరోనా కంటే ముందు ప్రపంచ అణు ఆయుధాల సంఖ్య తగ్గుతూ వచ్చింది అయితే తాజాగా ఈ ట్రెండ్ ముగింపు పడిందని సిప్రీ సంస్థ డైరెక్టర్ డాన్ స్మిత్ వెల్లడించారు ప్రపంచంలో అణువస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు బ్రిటన్ చైనా ఫ్రాన్స్ భారత్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా పాకిస్తాన్ రష్యా అమెరికా దగ్గర రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండు వేల ఐదు వందల పన్నెండు అణు ఆయుధాలున్నాయని సిప్రీ నివేదిక బయటపెట్టింది గత ఏడాది ఈ సంఖ్య పన్నెండు వేల ఏడు వందల పదిగా ఉన్నట్లు పేర్కొంది వీటిలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు అణు ఆయుధాలు సైన్యానికి అందుబాటులో ఉన్నాయని అంతేకాదు ఇవన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లేనని వెల్లడించింది ఇలా సైనిక అవసరాలకు వాడడానికి సిద్ధంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సిప్రీ నివేదిక గుర్తించింది ముఖ్యంగా మనకే కాదు అమెరికాకు కూడా సవాల్ విసురుతున్న చైనా వద్ద అణు ఆయుధాల సంఖ్య మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పదికి పెరిగినట్లు సిప్రి నివేదిక తెలిపింది అందుకే చైనా తన సరిహద్దుల్లోనే కాదు ఏకంగా అమెరికాకు పక్కలో బల్లెంలా క్యూబాలో కాలు మోపుతున్నట్లు అమెరికానే బయటపెట్టింది అలాగే భారత్ పాకిస్తాన్ ఉత్తర కొరియా దగ్గరున్న అణు ఆయుధాల సంఖ్య సైతం పెరిగినట్లు సిప్రి తెలిపింది రష్యా వద్ద మాత్రం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణువస్త్రాల సంఖ్యలో ఇప్పటికీ అమెరికా రష్యా వద్దనే తొంభై శాతం ఉన్నాయని తెలిపింది రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన తర్వాతే అణు నిరాయుధీకరణ కార్యక్రమం గాడి తప్పిందని సిప్రీ పేర్కొంది రష్యా చైనా ఆధిపత్యం కోసం తరచూ యుద్ధానికి కాలుదువ్వుతుంటే మొత్తం ప్రపంచం ఒకవైపు మేమొకవైపు వైపు అన్నట్లు నియంత కిమ్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఆర్థిక ఇబ్బందులతో ప్రపంచ దేశాలకు హెరాయిన్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ హ్యాకింగ్కు పాల్పడుతూ సైబర్ మోసాలతో డబ్బులు కూడగడుతున్న విషయం బహిరంగ రహస్యం పాకిస్తాన్ కూడా దివాళ అంచనా ఖాళీ ఖజానాతో దిక్కుతోచని దారుణ ఆర్థిక మాన్యంలో కూరుకుపోతోంది ఆస్తులు అమ్ముకుంటారా లేక అణ్వాస్త్రాలనే అమ్ముకుంటారా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉత్తర కొరియా బాటలోనే వెళుతోంది ఉక్రెయిన్ను రష్యాకు వదిలేసినా ఆ తర్వాత చైనా యుద్ధం మొదలు ఎలా అన్నది అమెరికాకు అంతు చిక్కడం లేదు ఈ పరిణామాలన్నీ తన ప్రపంచ పెద్దన్న ఆధిపత్యానికి చెక్ పెడతాయన్న అనుమానాలు ఒకవైపు అణువస్త్ర దాడులు మొదలైతే పిచ్చోడి చేతిలో రాయిలా అవి ఎవరి మీద పడతాయో చివరకు భూమండలమే భస్మమయ్యే పరిస్థితికి దారితీస్తుందేమోనన్న భయాందోళనలు అమెరికాకు నిద్రపట్టనీయడం లేదు యుద్ధాలకు అంతర్యుద్ధాలకు ముగింపు లేకపోతే అణువస్త్ర దాడులకు దారితీస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో జపాన్లోని హీరోషిమా నాగసాకిల ఘటనలు ఆ రోజుల్లో చూడలేకపోయాం కానీ ఇప్పుడు చూడాల్సి వస్తుందేమో లేక ఆ ప్రభావంతో మనమంతా మసైపోతామేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది